జగన్మోహన్ రెడ్డి మాటలకి పులివెందుల ప్రజలకి పిచ్చెక్కిపోయింది. ఇంత తెంగరవడిని మేమంటే తెరబంగులమై తెక్కలలమై గెలిపించాము. రాష్ట్రం అంతా 151 సీట్లు ఇటువంటి తెరబంగికి, ఇటువంటి తెలివి తక్కువ వాడికి ఎట్టొచ్చినాయి అనేటువంటి విధానం ఈ వీడియో చూసిన తర్వాత పులివెందుల ప్రజల అభిప్రాయం, రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా అవుతుంది. అదేంటో చూడబోయే ముందు, ఈ అద్భుతాన్ని మీ ముందు ఆవిష్కరించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఈ పోరాటంలో మీ అందరూ వెన్నంటి సహకరించండి. ఒకసారి చూడండి. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవ్వరం కూడా ఊహించింది. పులివెందులకు ఏమన్నా నీళ్లు తెచ్చినవా, ఒక ప్రాజెక్టు కట్టినవా, లేకపోతే అక్కడ ఏమన్నా ఒక అభివృద్ధి చేసినవా, ఒక శంకుస్థాపన చేసినవా? పులివెందుల బస్టాండ్ కట్టలేమేమి జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి వాగావో నువ్వు? పులివెందుల బస్టాండ్ గ్రాఫిక్స్ వదిలి 2 సంవత్సరాలైనా బస్టాండ్ పూర్తి చేయలేనటువంటి చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు. చేపల మార్కెట్ తెచ్చిన, రొయ్యల మార్కెట్ తెచ్చిన, ఇంకా రొయ్యల విశాంతి పుర్రి పిస్సు వండుకొని తినుర్రు అని చెప్పడానికి నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థమైతే. ఇంకొంచెం కామెడీ ఉంచమండి ఇది కూడా. శుభదినం. చేపలు రొయ్యలు తింటే ఆరోగ్యంగా బాగా ఉండే పరిస్థితి చివరికి మా పులివెందుల ప్రజలకు కూడా దక్కే మంచి పరిస్థితి. అష్టమే చేపలు తిల్లా, రొయ్యలు తిల్లా, పీతలు తిల్లా, నీ పంట పడ నువ్వేది జగన్మోహన్ రెడ్డి? ఇంత తయారైన కామెడీ పీస్ లాగా, ఐటమ్ లాగా నాకు అర్థం కాల. నువ్వు మాట తప్పనోడు అని, మడమ తెప్పనోడు అని, సింహం అని, టైగర్ అని, ఇంకేదేదని హెలివేషన్ ఇచ్చారు కదరా స్వామి. చివరికి పులివెందులు ఇప్పుడు చేపలు తినలే, రొయ్యలు తినలే, ఈ జగన్మోహన్ రెడ్డి చేపలు రొయ్యలు పెట్టిండట. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. అవతల హైదరాబాద్లో కేటీఆర్ తెచ్చేటువంటి కంపెనీలేంటి, ఇక్కడ నువ్వు తెచ్చేటువంటి పిస్సు మార్కెట్లు, మటన్ మార్కెట్లు ఎందురా స్వామి? నాకు అర్థం కావట్లేదా? అంటే నువ్వు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర యువతని ఏ స్థితికి దిగజారుస్తున్నావో చూడు. రాష్ట్ర అభివృద్ధిని అసలు చేపల మార్కెట్ పెట్టడం పులివెందుల కలంటమేందిరా స్వామి? అంటే పులివెందులు అంత పనికిమాలిందా? పులివెందుల ప్రజలు మీరు కనీసం మీకు మనస్సాక్షి అనేది ఉంటే ఇతను ముఖ్యమంత్రి, బొంగు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అన్ని పక్కన పెట్టండి, మిమ్మల్ని ఎంత నీచంగా చూస్తున్నాడు చూడండి. మీకు చేపల మార్కెట్ తేవటం, రొయ్యల మార్కెట్ తేవటం పులివెందుల వాళ్ళు ఎప్పుడు కళ్ళలో కూడా కనలేదంట. నేను మాట్లాడినా నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు మూడు పోయింది, మూడు ఇంట్రెస్ట్ పోయింది జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఆయన? కాస్త కొంత ఎవరం తవరం ఉంటే, మనిషి మానవత్వం ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు. మనం కూడా చేపదారి వింటాడేమో మంచిది అని. కానీ చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్ తెచ్చి ఇంతకంటే ఘనమైనటువంటి అభివృద్ధి ఎప్పుడు పులివెందులకు చూడలేదు, వాళ్ళ పేసులకి ఇది చాలా ఎక్కువ అన్నట్టు అన్నగారు బిల్డప్ ఇస్తంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దయనీయం అనిపిస్తా ఉంది వాళ్ళు. నిజంగా ఇదేమన్నా 1921లో ఉన్నావా మనం, లేకపోతే 2021లో ఉన్నావా నాకు అర్థం కావట్లా. చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్ గొప్పదనమేంద్రా, ఘనమేంద్రా, దానికి ఒక మీటింగ్ ఏంద్రా, దానికి ఓపెనింగ్ ఏంద్రా స్వామి నాకు అర్థం కాల. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో అది గొప్పదనం ఏంది నాకు అర్థం కాల. నాణ్యమే ఈ ఆరోగ్యానికి మంచి అంట. అవును, ఈయన చెప్పకముందు ఎవడు తెలియదు, ఎవడు చేప తినలే, రొయ్య తినలే, ఈయన చెప్పిన తర్వాతే తింటారు. ఇంకా నాకు నాకు ఇంట్రెస్ట్ పోయింది కష్టాలు, నాకు మూడు ఇంట్రెస్ట్ మొత్తం పోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి మీద, అతని మీద మాట్లాడకుండా ఉంటే అది జరుగుద్ది? ఇతని దౌర్భాగ్యాన్ని, ఇతని నీచత్వాన్ని, ఇతని నికృష్టత్వాన్ని, ఇతని రాష్ట్రాన్ని చేసేటువంటి విధ్వంసాన్ని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రజలకు వివరించేటువంటి బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకున్నా. దాన్ని ఇతని అధికారం పూర్తిగా నిర్వీర్యమైపోయేంత వరకు, ఇతను పులివెందులకు పరిమితమయ్యేంత వరకు, ఇదే చేపల కొట్టులో, ఇదే రొయ్యల కొట్టులో చేపలు రొయ్యలు కొనుక్కొని పులివెందుల్లో వండించుకొని తినే పరిస్థితి వచ్చేంత వరకు ఖచ్చితంగా నా ఈ పోరాటం కంటిన్యూ చేస్తా. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కీయే తెచ్చాడు, ఒక అశోక్ లేలాండ్ తెచ్చాడు, ఒక హీరో తెచ్చాడు, ఒక సెల్కాన్ తెచ్చాడు, ఒక లూలు గ్రూప్ తీసుకొచ్చాడు, ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకొచ్చాడు, ఒక అమృత యూనివర్సిటీ తీసుకొచ్చాడు. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు. అన్నగారు ఏం తెచ్చారు?
చేపల మార్కెట్ రొయ్యల మార్కెట్ తెచ్చాడు, అవి కూడా అప్పులు ఎందులో కలగొడగలేదంట, వాళ్ళు ఎప్పుడు తినలేదంట, వాళ్ళకి అది తింటే ఆరోగ్యం అని కూడా తెలియదంట. ఇక అన్నగారి వల్ల పులివెందులోడు రేపు పొద్దు నుంచి చేపలు రొయ్యలు ఈ రెండే తింటారా స్వామి, పులివెందులోడు ఏమి తినరేమో మరి పాపం.